నరసన్నపేట మండలం మడపాం గోపాలపేట గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్ తో కలిసి శుక్రవారం జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పర్యటించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. జిల్లాను ఓడిఎఫ్ ప్లస్ లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం గాంధీజీ కలలు కన్న పరిశుభ్రమైన పల్లె కావాలని అన్నారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రకాష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే స్థలం లేక లేవా ఎట్లమ్మా? స్థలం లేకనే లేవా? కమ్యూనిటీ ట్యాక్స్ లేవా? ఇక్కడ మీరేమనుకుంటున్నారు? వాలంటీర్స్ ఎవరు? మనం గట్టి కనుకుంటే చేయగలుగుతామా లేకుంటే ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారా? చేయగలుగుతాం సార్. చేయడం మంచిదా లేకుంటే మళ్ళీ ఎక్స్ట్రా పని పెడుతున్నారు అనుకుంటారా? అందరికి మంచిదే సార్. మీరు పిల్లలు కాకుండా ఉండే క్వశ్చన్ లేదమ్మా. ఒకటే ఒక హాఫ్ అన్ అవర్ ఉదయం వస్తే మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది బాడీకి, మీకు మంచిదే. ఒకసారి గట్టిగా మనం చూస్తున్నామంటే చాలు, ఊరికి వెహికల్స్ దిగినా కూడా లేచిపోతారు. సీరియస్గా చూసుకోండి. సెక్రటరీ ఎంప్లాయీస్ ఎవరు? ఉదాహరణ అనుకోవచ్చు, అక్కడే ఉంటారు, వచ్చి ఖచ్చితంగా అటెండ్ అయితే మంచిది. సరేనా? వాళ్ళకి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్, వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వాలి. మీరు ఎందుకు పెట్టాము? వాళ్ళకంటే కొద్దిగా మీరు చదువుకున్న కొద్దిగా చదువుకున్నాలని చెప్పేసి చెప్పి ఇది కాదని చెప్పినా, లేదు బాబు కాదని అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పి ఇంకా చేయడం కోసం పెట్టాం. మీరు రెస్పాన్సిబుల్ తీసుకుంటే అవుతామ్మా. రోజులోనే మార్పు రాదు. మనం నెమ్మదిగా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని కౌన్సిల్ చేసి, మనం కూడా వాళ్ళతో మంచి చెడ్డు చెప్పి మాట్లాడి వాళ్ళతో ఇంగ్లైనప్పుడే వస్తుంది. వాళ్ళపై సడన్ చేంజ్ ఏమి వచ్చేది. ఒకసారి చిరాకు పడతారు, వినరు, పెద్దోళ్ళు మాకు అలవాటు అది ఇది అంటారు. అలా కాదమ్మా, దీనివల్ల ఇలా జరుగుతుంది అన్నీ మంచి